చాలా మంది కాళ్ళ వాపులు వస్తుంటాయండి. కాళ్ళ వాపులకు గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఒకసారి కారణాలు తెలుసుకుంటే దానికి పరిష్కార మార్గాలు ఏంటి, సింపుల్ చిట్కాలు ఏంటి అనేది కూడా మనం ఆలోచించవచ్చండి. సో ఫస్ట్ బాడీలో మనకి కొన్ని అవయవాలు పనిచేయటం తగ్గిపోయినప్పుడు కూడా మనకి కాళ్ళవాపులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పంపింగ్ తగ్గిపోయినట్టయితే కనుక, అంటే 2-3 సార్లు హార్ట్ అటాక్ వచ్చి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడల్లా హార్ట్ కొంత భాగం చనిపోయి ఉంటుంది. దాని తర్వాత వచ్చే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటారు, సీసీఎఫ్ అంటారు. ఈ సీసీఎఫ్ వచ్చినప్పుడు హార్ట్ అంత బాగా పంప్ చేయలేకపోతే ఏమవుతుంది, వెనక్కి నుంచి బాడీ నుంచి మొత్తం వచ్చే బ్లడ్ అంతా కూడా కొంచెం స్పీడ్గా హార్ట్ పంప్ చేయకపోవడం వల్ల కొంచెం బ్యాక్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే బ్యాక్ ప్రెషర్ ఎక్కువ అవుతుందో అది ఎక్కడైతే డిపెండెంట్, అంటే గ్రావిటీకి కాళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి కాళ్ళు వాపులు ఎక్కువ వస్తున్నాయి. సో అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి, అంటే సిర్రోసిస్ ఫైనల్ స్టేజ్లో వాళ్ళకి కాళ్ళ వాపులతో సహా పొట్ట కూడా వాపు వస్తుంది. వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఆల్బుమిన్ తగ్గిపోతుంది. లివర్ అనేది అత్యంత ముఖ్యమైన పోషకాన్ని తయారు చేస్తుంటుందండి, అది ఆల్బుమిన్. ఆల్బుమిన్ అనేది మన బ్లడ్లో కాన్సన్ట్రేషన్ని నిలుపుతూ ఉంటుంది. అప్పుడు వాటరు బ్లడ్లోనే ఉంటుంది. లేదనుకుంటే మన బ్లడ్లో ఆల్బుమిన్ తక్కువ ఉంటే మన రక్తంలో ఉండాల్సిన వాటర్ అంతా కండ్ర మన టిష్యూస్లోకి వెళ్ళిపోయి కాళ్ళ వాపులు ఇది వస్తుంది. వాళ్ళకి లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి పొట్టవాపు కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇంకో మూడు ముఖ్యమైన ఫెయిల్యూర్ కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా యూరిన్ బయటకు వెళ్ళదు కాబట్టి ఫ్రీగా వెళ్ళకపోవటం వల్ల కానీ అందువల్ల కూడా కాళ్ళ వాపులు రావచ్చు అన్నమాట. సో ఇంకా ఇవన్నీ మోస్ట్ సీరియస్ కాజెస్, అంటే భయంకరమైన కాజెస్ అన్నమాట. అది కాకుండా సింపుల్గా లావు ఉంటే చాలామందికి కాళ్ళ వాపులు వస్తుంటాయి, లావు వల్ల వస్తుంటాయి. సో దానికి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. అమ్మో నా కాళ్ళ వాపులు వచ్చింది, నా కిడ్నీ ఫెయిల్ అయిపోయిందా, లివర్ ఫెయిల్ అయిపోయిందా, హార్ట్ ఫెయిల్ అయిపోయిందా అని అనుకోవాల్సిన అవసరం ప్రతిదానికి భయపడకండి. బరువు ఎక్కువ ఉన్నారు మీరు, 5 కేజీలు 10 కేజీలు ఎక్కువ ఉన్నా దానివల్ల కాళ్ళ వాపులు రావచ్చు వయసు పెరిగిన తర్వాత, 40 ఏళ్ళు దాటిన తర్వాత. తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే పెయిన్ కిల్లర్స్, నొప్పి మందులు వాడిన వాళ్ళకి చాలామందికి కాళ్ళ వాపులు వస్తాయండి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఏదైనా నొప్పికి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు నొప్పి ట్యాబ్లెట్ వేసుకోగానే మరుసటి రోజు కాళ్ళు వాపు ఉబ్బినట్టు అనిపించినాయి అని చెప్తారు. తర్వాత ఉదయం నుంచి ఈ కాళ్ళ వాపులు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అన్నారనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసి 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 సాయంత్రంకి నిలబడి ఉంటారు కాబట్టి కాళ్ళ వాపులు కొంచెం సాయంత్రం పూట ఎక్కువ ఉంటాయి, ఉదయం పూట కాళ్ళ వాపులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే రాత్రి అంతా ఫ్లాట్గా పడుకుంటాం కాబట్టి కాళ్ళు హైట్లో ఉంటాయి కాబట్టి మనకి ఆ వాపు అనేది కొంతవరకు తగ్గుతుందన్నమాట. ఇంకా వేరే కారణాల్లో నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని ఒక కండిషన్ ఉంటుందండి, దాంట్లో బాడీలో ఆల్బుమిన్ తగ్గిపోతుంది, దానివల్ల ఉండొచ్చు. సో ఇవి ముఖ్యమైన కాజెస్ అండి. ఇంకా చాలా అరుదైన కారణాలు ఉంటాయి. అరుదైన కారణాలు మనం ఎక్కువ డిస్కస్ చేసుకునే కొద్దీ మనకి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. లక్షల్లో ఒకరికి వచ్చే జబ్బు గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నందువల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఐసీయూలో ఇన్ఫెక్షన్ వచ్చి సెప్సిస్ అంటారు, సెప్టిక్ పేషెంట్కి బాడీలో ఆల్బుమిన్ అంతా తగ్గిపోయి మొహం బాడీ కాడి నుంచి కాళ్ళు వరకు అన్నీ ఉబ్బిపోతాయి అన్నమాట. అది కూడా ఒక డేంజరస్ కాజ్ అండి. దాంట్లో సెప్సిస్ని తగ్గిస్తే కాళ్ళ వాపులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇంకా పరిష్కారానికి వద్దాం. ఈ పరిష్కారం ఎలా చేస్తారు అని అంటే కనుక మనకి టెంపరీ పరిష్కారము, పర్మనెంట్ పరిష్కారం అనేది ఉంటుంది. టెంపరీ పరిష్కారం అంటే, పర్మనెంట్ పరిష్కారం అంటే ఇప్పుడు లావు వల్ల కాళ్ళ వాపులు వచ్చినాయి అనుకోండి, బరువు తగ్గితే కాళ్ళ వాపులు తగ్గిపోతాయి. అదే కిడ్నీ ఫెయిల్ అవటం వల్ల వచ్చిన నొప్పులు అనుకోండి, కిడ్నీని కొంచెం బాగు చేసుకోగలిగితే, అంటే ఒకసారి డ్యామేజ్ అయింది రివర్స్ అవ్వకపోవచ్చు, బట్ కొంతమంది కిడ్నీ మార్పిడి చేసుకున్నారు, కొత్త కిడ్నీ వచ్చింది అనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన కాళ్ళ వాపులు పోతాయి. అదే లివర్ ఫెయిల్యూర్ వల్ల వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆల్కహాల్ తాగటం వల్ల లివర్ పాడైపోయి ఉంటే ఆల్కహాల్ ఆపేసి కానీ జాగ్రత్తగా అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే లివర్ ఫెయిల్ అయినప్పటికీ కూడా కాళ్ళ వాపులు రాకుండా చిన్న చిన్న ట్యాబ్లెట్స్తో మెయింటైన్ చేసుకోవచ్చు అండి. అదే లివర్ కొత్త లివర్ వేసుకుంటే మళ్ళీ ఆ కాళ్ళ వాపులు అనేది రావు. హార్ట్కి కూడా అంతే, హార్ట్ ఫెయిల్యూర్ని ఇప్పుడు అండర్లయింగ్ కారణాన్ని తీసేస్తే కనుక సెప్టిక్ పేషెంట్కి సెప్సిస్ వల్ల వచ్చిందైతే ఇన్ఫెక్షన్ పోయినట్టయితే ఆ కాళ్ళ వాపులు ఒళ్ళు వాపులు అన్నీ పోయే అవకాశం ఉంటుంది. ఆల్బుమిన్ తగ్గి
కాళ్ళవాపులు అలా వస్తున్న వాళ్ళకి ఆల్బమిన్ ఇంజెక్షన్ ఎక్కిస్తే కనుక వాళ్ళకి కాళ్ళవాపులు వెంటనే పోతాయి. ఇక ఒక నీరుడు ట్యాబ్లెట్ అంటారు చాలామంది, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే వాళ్ళకి యూరిన్ ఫుల్గా వచ్చేస్తుంది, బాడీలో ఉన్న వాటర్ అంతా పోతుంది. ఎప్పుడైతే మన బాడీలో యూరిన్ అనేది వాటర్ ఒక్కటే బయటకు వెళ్ళదండి, అది సోడియం పొటాషియం కలిసి బయటకు వెళ్తుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నీరు ట్యాబ్లెట్ అంటే రెండు రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయండి, అది లాసిక్స్ అనేది ఒకటి, డైటార్ అనేది ఒకటి, LASIX. లాసిక్స్ అంటే 20 mg ట్యాబ్లెట్ ఉంటుంది, సో డైటార్ DYTOR, డైటార్ అంటే 10 mg ట్యాబ్లెట్ ఉంటుంది. అంటే లాసిక్స్ 20 mg ఈజ్ ఈక్వల్ టు డైటార్ 10 mg అనమాట, 10 mg. సో ఈ లాసిక్స్ అనే ట్యాబ్లెట్ కానీ ఏదో ఒకటే, రెండు ఒకటే, బ్రదర్స్ అండ్ సిస్టర్ లాగా ఏదో ఒక ట్యాబ్లెట్ వేస్తే పనిచేస్తుంది. కానీ ఈ ట్యాబ్లెట్ చెప్పాను కదా అని ఇష్టం వచ్చినట్టు వాడకండి, ఏదో ఒకరోజు రెండు రోజుల్లో వారానికి ఒకరోజు అట్లా వాడచ్చు, కానీ డైలీ వాడితే కనుక సోడియం పొటాషియం తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. కాబట్టి అలా ఇష్టం వచ్చినట్టు డాక్టర్ని సంప్రదించకుండా మీరు సొంత వైద్యాలు చేసుకోకండి. ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవ్వదు. వీలైనంత వరకు ఈ యూరిన్ నీరు ట్యాబ్లెట్ అంటారు వీటిని, యూరిన్ ఎక్కువ అయ్యే ట్యాబ్లెట్ని మార్నింగ్ వేసుకోండి. మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ కల్లా మొత్తం ఆ యూరిన్ అంతా పగలు ఫ్రీక్వెంట్గా బాత్రూమ్కి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే రాత్రి అంతా గంట గంటకి లేచి యూరిన్కి వెళ్తూ ఉంటారు. సో అదొకటి జాగ్రత్త తీసుకోండి. సో ఇంకా న్యాచురల్ పరిష్కారం ఇంకొక ముఖ్యమైనది సాల్ట్ రెస్ట్రిక్షన్. సాల్ట్ తగ్గిస్తే కూడా మనం ఈ కాళ్ళవాపులు తగ్గే అవకాశం ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ తగ్గించుకోవటం ఒకటి, వాటర్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంటు యూరిన్ ఎంత వస్తుందో అంతకి ఇంకో లీటర్ కలిపి వాటర్ తాగితే సరిపోతుంది. అందుకని ఎక్కువ తాగకూడదు. అంటే ఎండాకాలం మనకి చెమట రూపంలో వెళ్ళిపోయేది, ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తాగటం వల్ల కూడా ఒక్కోసారి కొంతమంది పేషెంట్కి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్కి ఎక్కువ వాటర్ తాగకూడదు, వాళ్ళకు కూడా కాళ్ళవాపులు పెరుగుతాయి అలా చేస్తే. సో ఇవి న్యాచురల్ పద్ధతులు, కారణాలు తీసేయటం, ఈ మందులు ఎమర్జెన్సీ కండిషన్లో మాత్రమే వాడుకోండి. ఏదో చెప్పాను కదా అని ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు, డాక్టర్ని సంప్రదించకుండా వాడద్దు. ఏదో ఒక్కరోజు ఒక ట్యాబ్లెట్ అంటే ఏం పర్వాలేదు, బట్ ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు ఖచ్చితంగా సోడియం టెస్ట్, పొటాషియం టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్.